నెల్లూరు జిల్లా దగదర్తి మండలం లయన్స్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తిరుపతి నుంచి విజయవాడ వెళ్తుండగా ఘటన జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. నిమిషాలకి తిరుపతి నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి యామిని బస్ డ్రైవరు ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది, ఇక్కడ సరైన ప్రికాషన్స్ లేవు, నేషనల్ హైవే వాళ్ళు కానీ కాంట్రాక్టర్ కానీ సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వలన ఈ యొక్క ఆరో మార్క్ గమనించకుండా ఈ యొక్క యామిని బస్ డ్రైవరు దాన్ని గుద్దేసి లోపలికి వెళ్ళిపోయాడు. అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ రోడ్డు దిగేసి వెనక వస్తున్న ఎస్ఎల్ ట్రావెల్స్ బస్సు ఎక్కుతూ ఉండగా ఆ రోడ్డు మీద బస్సు నిలిచి ఉండటం, వెనక నుంచి వచ్చినటువంటి లారీ అతివేగంతో వచ్చేసి ఆ బస్సును ఇట్టిచ్చేసింది. వెంటనే ఆ లారీ సైడ్ కాళ్ళ పడిపోయింది. ఆ ఎవరైతే ఎస్ఎల్ ట్రావెల్స్ డ్రైవర్ ఉన్నాడో ఈ జనం అరిచేసరికి అతను స్పీడ్గా ముందుకు వెళ్ళాడు, లేదంటే ఆ లారీ కుదటంతో చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ఆ ఎస్ఎల్ డ్రైవర్ వాడికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలతో బస్సుని ముందుకు నడిపేశాడు. ఇక్కడ యాక్సిడెంట్ జరగడానికి ప్రథమ కారణం నేషనల్ హైవే వాళ్ళు ఇక్కడ సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఇక్కడ గమనించాము, దాదాపు ఇక్కడ వర్క్ చాలా రోజులు పాటు జరుగుతూ ఉంది. ఇక్కడ సరైనటువంటి ఇల్యూమినేషన్ లేదు, సరైనటువంటి హెచ్చరిక బోర్డ్స్ లేవు. గతంలో ఈ కావలి టోల్ ప్లాజా సంబంధించి అక్కడ మేనేజర్ కేశవ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నేను మా ఎస్ఐ గారు పిలిపించి చెప్పాం, ఇక్కడ నంబర్ ఆఫ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి, దయచేసి మీరు పెట్టినటువంటి ఒక ఆరో మార్క్ బోర్డ్ సరిపోదు, మీరు ఎక్కువగా ప్రికాషన్స్ తీసుకోవాలి, కనీసం ఇక్కడ ఒక టవర్ ల్యాంప్ అన్న ఏర్పాటు చేయండి.